హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మైక్రో గ్రీన్స్ ఈ అప్డేట్ చూపిబోతున్నాను ఆ రోజు వీడియో చేశాం కదా ఆ అప్డేట్ అనమాట సో వీడియో చేసిన రోజే నైట్ అనమాట ఇది చూడండి బాగా వాటర్తో ఇంకొకసారి దీన్ని తడిపి క్లోజ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఈ టిష్యూ పేపర్ పైన ఉన్న డార్క్ కలర్ వచ్చి ధనియాల్లో అతుక్కొండే కలర్ అనమాట ఆ మాదిరి అదైంది నైట్కే చూడండి చిన్న చిన్న మొలకలు రావడం స్టార్ట్ అయింది మన ఆవాల గింజల్లో కనిపిస్తుంది కదా మీకు చిన్న చిన్న మొలకలు వస్తుంది అన్నమాట చూడండి చిన్న చిన్న మొలకలు అక్కడక్కడ కనబడుతున్నాయి చాలా ఈజీ అండి చాలామందికి దీంట్లో బూజు కూడా పడుతుందని మా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి చెప్పారు ఈ వీడియో ఎండ్ వరకు చూశారంటే దీనికి కూడా రెమెడీని మీకు నేను చూపిస్తాను సో ఇది వీడియో తీసిన సెకండ్ డే సెకండ్ డే మార్నింగ్ చూడండి షెల్ఫ్లో నుంచి బయటకు తీసి దీన్ని జస్ట్ కిచెన్ దగ్గర ఒక చిన్న టేబుల్ పైన పెట్టాను సో దట్ కిట్కీలో నుంచి వచ్చే మార్నింగ్ టైం ఎండ ఉంటుంది కదా అది తగిలితే చాలు కొంచెం పూర్క మనకి ఫంగస్ అట్లాంటివి బూజు అవన్నీ పట్టకుండా ఉంటుందన్నమాట సో చూడండి ఇవాళ గ్రోత్ ఎంత బాగుందో అండ్ ధనియాల్లో ఏమీ గ్రోత్ లేదు ధనియాలు లేట్గానే వస్తాయి మనం చాలా ఓపికతో చేయాలి లక్కీగా ఒక్కొక్కసారి ధనియాలు వచ్చేస్తాయి అనమాట ఇది థర్డ్ డే అండి చూడండి గ్రోత్ ఎంత వచ్చిందో ఆ వాళ్ళు ధన్యాల్లో ఏమీ లేదు సో ఇది ఫోర్త్ డే అండి బూజు పడుతుంది బూజు పడుతుంది అంటున్నారు కదా ఇలా మీ ఇంట్లో ఇంట్లోకైనా షింక్ దగ్గర ఇలా చిన్న షవర్ లాగా ఉంటే లేకపోతే స్ప్రే బాటిల్తో అయినా సరే మంచిగా అలా స్ప్రే చేసేస్తుందంటే మనం దానికి ఎక్కువ హెవీగా తగలకూడదు అనమాట ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం దీన్ని లైట్గా ఇలా వాష్ చేసినట్టు ఎత్తచ్చు పడిపోదు భయపడాల్సిన అవసరమే లేదు పడిపోదు ఇందాక నేను వాటర్ అంతా ఉంచాను చూశారు కదా అలాగే అండి అంతే ఇప్పుడు దీన్ని మనం టేబుల్ పైన పెట్టుకొని ఏవైతే వంగిపోయి ఉన్నాయో అంటే వాటర్ ప్రెషర్కి చిన్న చిన్న చెట్లు వంగిపోయినాయి కదా అవి చూడండి ఇలా చేత్తున్నే లేపుకొని నిలబెట్టేశామంటే నిల్చుకుంటాయి అవి సో దీనికి ఇంకా మనం ఊరికే ఎక్కువ వాటరింగ్ అనేది చేయకూడదు లైట్గా జస్ట్ మార్నింగ్ ఇంకా చేశాను కదా ఈవినింగ్ చేయను అనమాట సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమంటే గ్రోత్ కాస్త వచ్చాక అంటే సెకండ్ డే గ్రోత్ ఉన్నింది కదా ఆ చిన్న చిన్న గ్రోత్స్ వచ్చేటప్పటికి మనం ఇంకా దీనికి లిడ్ అంతా వేయకూడదు అనమాట ఇది ఇలాగే ఫ్రీగా పెరిగిపోతుంది సో ఇది ఇప్పుడు మీకు నేను చూపిస్తా ఉండేది ఫోర్త్ డే ఈవినింగ్ దన్నమాట వీడియో చూడండి అప్పటికే ఎంత గ్రోత్ వచ్చేసింది సో ఇది ఇంకొంచెం పొడుగైపోయిన తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసుకొని దోశలో పరాటాలో శాండ్విచెస్లో అట్లా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పప్పు అట్లా చేసుకునేటప్పుడు తాలింపు అయినా సరే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి అంత గ్రీన్గా మంచిగా పెరిగిందో సో భయపడాల్సిన అవసరమే లేదండి ఫంగస్ వచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ చేసుకోవచ్చు వేల్తో కూడా నలిపేయచ్చండి ఫంగస్ వచ్చిన దగ్గర సో ఫంగస్ వెళ్ళిపోతుంది ఏం ప్రాబ్లం లేదు ఇంకా ధనియాలు చూడండి వాళ్ళు కూడా ఏం గ్రోత్ లేదు ధనియాలు వచ్చి నేను సెకండ్ డేనే కవర్ తీసేసి అంటే ఆ టిష్యూ తీసేసి కవర్ వేసుకున్నాను మీరు ఇలాగే చేయండి